చుక్కల చున్నీకే నా గుండెని కట్టావే, ఆ నీలాకాశంలో అరగిర్రా గిర్రా తిప్పేశావే. పువ్వుల పట్టీకే నా ప్రాణం చుట్టావే, నువ్వు వెళ్లే దారంతా అరగల్లు గల్లు మోగించావే. వచ్చా వచ్చని ఊపిరితోటి ఉక్కిరి బిక్కిరి చేసావే. ఉండిపో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనకు వచ్చేసరికి టాపిక్ ఏంటంటే, మీరు వీడియోలోకి వచ్చేముందే ఒకసారి డెమో అయితే చూసినట్టారు కదా, ఆ డెమోలో వచ్చినట్టుగానే మనమైతే వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కైండ్ మాస్టర్లోనే వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఈ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 9x6x16 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఇమేజ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ కత్తెర సింబల్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన ఇజ్ గోల్డ్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ టూ ఫింగర్స్తో మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత కరెక్ట్గా అయితే పెట్టుకోండి గైస్. పెట్టుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి గైస్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన టెంప్లెట్ అయితే ఇస్తాను గైస్. టెంప్లెట్ ఇచ్చేసిన తర్వాత కిందకి బెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి గైస్. స్క్రీన్ అని అప్లై చేసి నేను మీకు డెమో చూపించడానికి 10 సెకండ్స్ అయితే పెడుతున్నాను గైస్. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి అట్లనే గైస్, నేను కింద ఒక వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన పిఎన్జి టెక్స్ట్ అయితే నేనైతే ఇస్తున్నాను గైస్. అదైతే డౌన్లోడ్ చేసి మీరు కూడా ఎడిట్ అనేది చేసుకోవచ్చు గైస్. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇదైతే ఫీదర్ అయితే కొంచెం అయితే బ్రైట్నెస్ అయితే పెంచుకుంటుంది గైస్. పెంచుకున్న తర్వాత ఈ లేయర్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మీడియా ఎండ్ వరకు డ్రాగ్ చేసుకుంటాం. డ్రాగ్ చేసుకున్న తర్వాత గైస్, కింద మనకు ఇందాక నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ నేను ఇచ్చిన కదా, దీన్ని అయితే ఇలా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత కొంచెం అయితే జూమ్ అయితే చేసుకోండి, కరెక్ట్గా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన కొట్టండి. కొట్టేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి గైస్, నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని బ్లాక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఏంజి అయితే ఇస్తాను గైస్. ఇదైతే వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదైతే మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లిరిక్స్ అయితే యాడ్ చేయాలంట. లిరిక్స్ని అయితే లిరిక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. కైండ్ మాస్టర్ ప్రో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇదే విధంగా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు గైస్. చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు పైన మనకు రెస్మి ఫొటోస్ అయితే వస్తున్నాయి కదా, ఆ వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 1x1 ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకోవాలి గైస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియా దాని మీద సెలెక్ట్ చేసుకొని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నేనైతే డెమో చూపించడానికి ఒక 10 సెకండ్స్ అయితే పెట్టుకుంటున్నాను గ్యాస్. ఇప్పుడు నేను చెప్పి ఈ టెంప్లెట్ని అయితే కింద డిస్క్రిప్షన్లో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అని ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి గ్యాస్. డౌన్లోడ్ చేసుకొని ఇలాగ పెట్టుకోండి గ్యాస్. పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తానంటే రెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అని అప్లై చేయండి. స్క్రీన్ అని అప్లై చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి గ్యాస్, మీరైతే ఎవరి ఫోటోలను అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే రెస్మి ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చుకోండి. ఇచ్చుకుంటే ఒకసారి చూడండి గ్యాస్, అమేజింగ్ కదా, వావ్ అమేజింగ్గా ఉంది. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సేమ్ గ్యాస్ ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ మీరైతే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు గ్యాస్. నేను అన్ని రెస్మి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి గ్యాస్. పెట్టుకున్న తర్వాత సేమ్ గ్యాస్ ఇంకా ఎన్ని ఫోటోలు కావాలనుకుంటారో అన్ని ఫోటోలు ఎంత కదా సేమ్. నేను యాజ్టీస్గా ఎలా చెప్తున్నానో యాజ్టీస్గా మేము చెప్పిన సింప్టమ్స్ అని ఫాలో అయితే మీరు అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ అనేది వ్యాలంటైన్స్ డేకి సంబంధించింది క్రియేట్ అనేది చేసుకోవచ్చు గాయస్. ఇంతే గాయస్, ఇప్పుడు ఈ దీన్ని అయితే మనమైతే షేర్ అకౌంట్ మీద టచ్ చేసి ఎక్స్పోర్ట్ అనేది చేయాలి గాయస్. నాకు ఆల్రెడీ ఎక్స్పోర్టింగ్ ఉంది కాబట్టి నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇందాక మనము ఈ సుధీర్ ఫోటో పెట్టి ఎడిటింగ్ అయితే చేసాం కదా, అదైతే తీసుకోవాలి కదా. తీసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఎక్స్పోర్ట్ చేసి ఉంటాం కదా, ఎక్స్పోర్ట్ చేసిన వీడియో అయితే మనమైతే ఒకసారి పెట్టుకోవాలి గాయస్. ఇదిగోండి గాయస్, ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఇది గాయస్. ఇక్కడ పైన అడ్జస్ట్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టీ అని అప్లై చేస్తున్నాను గాయస్. మల్టీ అని అప్లై చేస్తేనే మీకైతే సపోర్ట్ అయితే అవుతుంది, లేకపోతే సపోర్ట్ అయితే కాదు గాయస్. గాయస్ ఒకసారి చూడండి గాయస్, అమేజింగ్ హ్యాపీ వాలంటైన్స్ డే వీడియో అయితే క్రియేట్ అయితే అయిపోయింది గాయస్. ఈ వీడియో కనుక వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది గాయస్. ఇదో కానీ గాయస్ ఈ బ్లాక్ స్క్రీన్కి సంబంధించిన యూజ్ వాల్యూమ్ని అయితే మ్యూట్ అయితే చేయండి గాయస్. మ్యూట్ చేసి ఒకసారి ప్లే చేస్తూ ఉంటుంది గాయస్. వావ్ అమేజింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలి మనము? వీడియో
వీడియో గ్యాలరీకి అనేది సేవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ వెయిట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ బటన్ ట్యాప్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా వీడియో గ్యాలరీలోకి అనేది సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై హోప్ వీడియో మీకైతే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.